రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రంగారెడ్డి జిల్లా పీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా గ్రూప్ లో మాదిరిగా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలకు ఎంతో ఉత్సాహం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా అయితే వస్తుంది. అటు మహారాష్ట్ర ఎలక్షన్, హర్యానా ఎలక్షన్ ఇక్కడ కూడా అనుకున్నట్టు నిజంగానే బలపడుతుంది. ఇక్కడ కూడా మీర్పేట్, బడంపేట్, జల్పల్లిలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక తాగునీరు అసలు లేనేలేవు. జల్పల్లిలో రోడ్లు సక్కగా లేవు. డెంగ్యూ జ్వరాలతోటి, రోగాలతోటి లక్షలాది మందికి వచ్చింది. వీళ్ళు హైకోర్టులో ఏదో 500 మందికి కానీ లక్షలాది మందికి వచ్చింది. ఎంతోమంది దాని తర్వాత ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది, వాళ్ళకు కనీసం సీఎం గారు మాట్లాడటానికి కూడా తయారు లేదు. మరి మా కార్యకర్తలను, ఆ నాయకులను అందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో మహేశ్వరంలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ప్రాంతమంతా కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న పార్టీ ప్రాంతం ఇదంతా కూడా. గతంలో చూసినట్టయితే నాకు పర్యాయాలు ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉండేది. గతంలో మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు, 25 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. ఒక సంతోషము, మరొక పక్క బాధతో ఈరోజు ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. మరి ఈనాడు తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఎలక్షన్ తీసుకురావడం జరుగుతున్నది. మరి ఈ రోజు ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించేసి అభివృద్ధి చేసి ఎక్కడ చేసినట్టు అక్కడే ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి లేని పరిస్థితిలో ఈరోజు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి నాయ బ్రాహ్మణులు ప్రయత్నించారు. తమ కులాన్ని కించపరుస్తూ కేశినేని నాని వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన నిర్వహించారు. ముట్టడికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నాయ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ పోలీసుల్ని కోరారు. నాయ బ్రాహ్మణులు